హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దిష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పడకుండా మన పిల్లలకు, ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాం కదా. గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజలు చేసినా పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం అనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్ళకు అద్దుకుంటాం. కానీ ఆ హారతిని కళ్ళకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్ళినా దేవుణ్ణి మొక్కిన తర్వాత హారతి కళ్ళకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్ళకు అద్దుకుంటాం. అయితే ఆ హారతిని ఎందుకు కళ్ళకు అద్దుకోకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం తెలియదు. దేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్ళకు అద్దుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దిష్టి తీసిన హారతి. అందుకే దాన్ని కళ్ళకు అద్దుకున్నా కూడా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని పండితులు చెబుతున్నారు. దిష్టి తీసిన గుమ్మడికాయను మనం ఎలా బయట పడేస్తామో ఇది కూడా అలాంటిదేనట. హారతి ఇవ్వడం పూర్తవగానే ఆ హారతిని అక్కడ పెట్టేస్తారు. తర్వాత అది ఆరిపోతుంది. ఇక అరటి, అరటి ఆకులు, అరటి మట్ట, అరటికాయ, అరటి పండు, ఇలా అరటిని పలు రకాలుగా ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. ఎందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, దీంతో ఏం ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శాస్త్రంలో పలు రకాల దోషాలకు అరటితో సంబంధమైన పరిహారాలు మనకు కనిపిస్తాయి. వాటిని తెలుసుకుందాం. కుజదోషం ఉన్నవారు అరటి చెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే ఉపశమనం కలుగుతుందంటారు. అరటి నారతో తయారు చేసిన ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయంటారు. సంతానం లేని వారు అరటి చెట్టును పూజిస్తే మంచిదని చెబుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించేవారు అరటి తోటలో లేదా అరటి చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని ఉంచి పూజిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అరటికి అంటుదోషం, ఎంగిలి దోషం ఉండవు. అందుకే అన్ని దేవతల పూజల్లోనూ అరటిని నివేదించవచ్చు. అరటిని అనారోగ్యానికి ఔషధంగా వాడతారు. అరటి పండు శరీర కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బు పడిన వాళ్ళు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.